సార్ నాకు ఎప్పటి నుంచో ఈ డౌట్ ఉండిందంటే, మీరు అసలు ఒక టైంలో చాలా బిజీ సింగర్, ఎంత బిజీ అంటే ఒక ఇంటర్వ్యూ, అలా ఇంటర్వ్యూ కాదు అసలు ఒక టైం మీది అపాయింట్మెంట్ కావాలంటేనే చాలా వెయిట్ చేయాల్సిన టైం అది. అలాంటి ప్లేస్ నుంచి సడన్ గా ఎందుకు మూవీస్ నుంచి ఎందుకు తప్పుకున్నారు మీరు? నేనే తప్పుకోలేదు. ఇక్కడ ఏంటంటే, నేను మస్తు ఇప్పుడు కలిసిన మ్యూజిక్ డైరెక్టర్ నల్లా అడుగుతూనే ఉంటా. ఇప్పుడు నేను ఆర్పి గారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను, సో చక్రి గారు ఏమో ఎక్కువ పాటలు పాడించారు. అసలు మీ ప్రతి 100 సినిమాలు చేస్తే ఆయన, నేను 70 సినిమాలు పాడింట. అసలు ఆయన సాంగ్స్, ఆయన సినిమాలో మీరు పాడని సాంగ్ లేదనుకుంటున్నా? అంటే అదే, ఆల్మోస్ట్ 70 సాంగ్స్ అంటే దాంట్లో దాదాపు ఒక 10 మంచి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాను. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర పాడిన 3 పాటలు హిట్, ఆర్య, దేశముదురు, తర్వాత మాస్. మై బ్రదర్ కదా ఆర్య. సో అట్లా మణి గారి దగ్గర 3 సినిమాలు పాడితే 2 సూపర్ డూపర్ హిట్. ఏది తెలుగు గోడి స్టైలే నాటు కొట్టుడు బీటే స్టైల్ బేబీ జిందాబాద్ అది. తర్వాత సూపర్ ఫాస్ట్ బీట్స్ అవన్నీ, గోలా గోలా రంగోలా గుండెల్లో నారాగాల అది కూడా. సో ఇట్లా నాకేంటంటే ఆయన దగ్గర పాడిన 2 హిట్స్. సో ఇట్లా అందరు అంటే కిరవాణి గారి దగ్గర, కిరవాణి గారి దగ్గర పాడిన కానీ నేను అది ఆ పాట అంత పెద్ద హిట్ అవ్వలేదు. ఓకే, ఏం పాట అది? ఏంటంటే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీ, దాంట్లో అది మన నరేష్ అల్లరి నరేష్ మాలుడు వెరీ గుడ్, మాలుడు వెరీ గుడ్. అందులో ఏ సాంగ్ సార్? అది డ్యూట్ అది. ఓకే, అయితే సో అంటే అది పెద్దగా పాపులర్ అవ్వలేదు కానీ, బట్ ఒక లెజెండరీ అంటే తెలుగు ప్రైడ్, కిరణ్ గారి దగ్గర కూడా పాడడం నా లక్ అది. తర్వాత సో అట్లా ఏ శ్రీలేఖ గారు, తర్వాత ఇట్లా శశిప్రీతం గారు, ఇట్లా అందరి ఆల్మోస్ట్ శ్రీ ఇట్లా ఎవరి పేరు చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళందరి దగ్గర నేను పాడిన. సో అట్లా ఏంటంటే వీళ్ళందరూ కలిసినప్పుడు నేను మళ్ళీ అడుగుతూనే ఉంటా, కలిసినప్పుడల్లా నాకు పాట ఇవ్వండి, నాకు మ్యూజిక్ డైరెక్షన్ అనేది అది ఓకే ఇందులో భాగమే కానీ సింగర్గా నాకు బాగా ఇది, ఎందుకంటే నాకు దేవుడు మంచి గొంతు ఇచ్చాడు. నేను ఏం నేర్చుకోకుండా ఓన్లీ బాలు గారిని గురువుగా నేను భావించి, తర్వాత చిన్నప్పుడేమో మా అక్క నేర్పించేది, ఫస్ట్ గురు ఆమె, తర్వాత అన్న. ఏకలవ్య శిష్యుడు మీరు? బాలుగారికి ఏమో ఏకలవ్య శిష్యుడిని, వీళ్ళిద్దరేమో డైరెక్ట్ గా నాకు ఇట్లా పాటలు రేడియో ఉన్నప్పుడు ఇట్లా రాసి పాటలు నేర్పించి అట్లా చేసిండు అనమాట. ఆ తర్వాత వరంగల్లో ఫస్ట్ టైం నన్ను ఈ శంకర సారంగ పని గారని వాళ్ళు నన్ను ఫస్ట్ టైం ఆర్కెస్ట్రాలు పాడించడం. సో ఇట్లా ఇవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే, నేను బాలుగారి అంటే నాకు బాగా తెలివచ్చాక ఏంటంటే, ఇంకా బాలుగారిని ఎప్పుడైతే పాటలు విన్నానో ఇక పిచ్చి అనమాట. ఇక ఆయన పాటల్ని బాగా డీప్గా వినడం, ఒక్కొక్క పదాన్ని ఎట్లా ఈయన ప్రొనౌన్స్ చేస్తున్నారు, తర్వాత కమర్షియల్ పాట అంటే ఎట్లా పాడాలి, ఇప్పుడు ఆ నవ్వింది మల్లెచ్చండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ ఆ దాన్ని ఎట్లా పాడతారు, తర్వాత మాటేరాని చిన్నదా అది ఎట్లా పాడతారు. సో ఇట్లా అన్ని రకాల జానరాలు మనం పాడాలంటే ఎట్లా అనేది నేను ఆయన నుంచి బాగా నేర్చుకున్నా ఏకలవ్య శిష్యుడిగా. సో అట్లా ఏంటంటే నాకు ఏమి రాకుండా వచ్చిన కాబట్టి నేను ఏంటంటే స్టార్టింగ్లో ఇట్లా ఉండేదన్నమాట, ఇది కొంచెము అంటే ఈయనకి పెద్దగా రాదు అని. కానీ దేవుడు నాకు ఏంటంటే మంచి గొంతు ఇచ్చాడు, ప్రాక్టీస్ అసలు లేకుండానే ఈ వాయిస్ డైరెక్ట్ అంటే బాలు గారి వాయిస్ అది వినే అవే పాటలు పాడే ప్రాక్టీస్, అదే ప్రాక్టీస్ నాకు. ఇంకా తర్వాత మళ్ళీ నేదునూరి శ్యామకృష్ణ గారి దగ్గర కొంచెం సంగీతం నేర్చుకున్నా, తర్వాత ఇంకా అంత అబ్జర్వేషన్లో, తర్వాత ఈ వర్క్ ప్రాక్టీస్లో కొత్త కొత్త రాగాలు నేర్చుకోవడము. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఒక కొత్త ప్రయోగం, ఈ మధ్య నా భజన్ దర్బార్ అని నాకు డివోషనల్ ఛానల్ ఉందని చెప్పాను కదా, దాంట్లో ఈ కృష్ణ మందే జగద్గురు అని ఒక పాట ఉంటుంది, అది ఏ రాగంలో ఉంది ఒరిజినల్గా ఏంటో నేను వినలేదు, వినకుండా డైరెక్ట్ ఆ లిరిక్కి నేను ఏం చేసిన అంటే నాకు లలిత ప్రియ కమలం వేరేసినది ఈ పాట ఇష్టం. సో అది లలిత రాగంలో ఉందని తెలుసుకొని, ఎందుకంటే ఈ లలిత రాగంలో దీన్ని కంపోజ్ చేద్దామని చెప్పేసి, వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు అని కంపోజ్ చేశారు. సో లలిత రాగంలో కంపోజ్ చేశారు. ఇట్లా వర్కులు నేర్చుకుంటూ నేను అంటే ఎప్పుడు నేర్చుకుంటా, రోజు ఏదో కొత్త విషయం ఐదర్ మ్యూజిక్కి సంబంధించిందో లేకపోతే జీవితానికి సంబంధించిందో నేర్చుకుంటూ దాన్ని మళ్ళీ ప్రాక్టికల్గా వాడుతూ వెళ్తుంటా అన్నమాట. సో అయితే ఇండస్ట్రీలో కొన్ని కొన్ని ఉంటాయి ఎత్తుపల్లాలు అనేది సహజం, కాకపోతే ఏంటంటే వన్స్ మీరు ఇండస్ట్రీకి చాలా చిన్న ఏజ్లోనే వచ్చేసారు కదా, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది ఎవరు అసలు? అదే ఆర్పి గారు అండి. ఆర్పి గారేనా? ఏ సాంగ్కి? ఇదే ఢిల్లీ నుంచి వెళ్ళేదాకనే అంటే దాంట్లో ఫస్ట్ ఆ సినిమాలో చిన్న బిట్ పాడిన తర్వాత రవి అదే ఉండు నువ్వుతో పని ఉందని చెప్పేసి నాకు మళ్ళీ ఈ ఢిల్లీ నుంచి వెళ్ళేదాకనే నేర్పించారు. ఏ బిట్ పాడారు? యాక్చువల్గా అది జంతర్ మంతర్ జాదు చేసే మరాఠ మాంత్రికుడు అని ఒకటి కుక్క కావాలి సార్, కుక్క కావాలి దాంట్లో చిన్న బిట్ అనమాట మన చేతన ఉత్తేజం. అయితే అది వాడిన తర్వాత సాయంత్రం
మళ్ళీ ఉండు నీతో పని ఉందని చెప్పేసి ఢిల్లీ నుంచి వెళ్ళేదాకా నేర్పించారు నాకు. ఎక్స్పెక్ట్ చేశారు అంత మంచి సాంగ్. అసలు నేను అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నట్టు నాకు చక్రి గారు ఫోన్ చేసి చెప్పారు అనమాట, ఇట్లా ఆర్పి గారిది రికార్డింగ్ అవుతుందో వెళ్ళొద్దా ఇట్లా ఏదన్నా వస్తుందేమో ఛాన్స్ అని. అంటే డైరెక్ట్ గా నేను వెళ్ళాను అనమాట ఆ స్టూడియోకి. వెళ్ళగానే అరే రవి వచ్చాడని చెప్పేసి ఇది పాడించారనమాట, రవి ఫోక్ వాయిస్ బాగుంటది అని. పాడించిన తర్వాత సరే అది ఫాస్ట్ బీట్ కూడా ఉంది కాబట్టి అని నాకు నేర్పించి ఆ పాటని పాడించారు. అయితే అదే సిట్యుయేషన్కి ఇంకో సాంగ్ కూడా రికార్డ్ అయి ఉన్నది యాక్చువల్గా, అదేమో చిరంజీవి గారు రైట్ చిత్రం మూవీలో ఇదే సిట్యుయేషన్ కి ఇంకో పాట మిస్ యూనివర్స్ అనే పాట. మిస్ యూనివర్స్ అవును, కానీ అది రిలీజ్ అవ్వలేదు. అయితే అది ఇదే లాస్ట్ మూమెంట్ లో లక్ అంటే ఎట్లుంటది అంటే మనుషులకి కష్టపడి ఇది ఉన్నా కూడా లక్ కూడా ఎట్లా తోడైతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అనమాట. ఇదేంటంటే లాస్ట్ లో ఈ పాట ఒకటే మిగిలిపోయింది ఈ అంటే ఈ రెండు పాటలు, అయితే పిక్చరైజేషన్ చేయాలి ఇక అన్నప్పుడు అందరిని కూర్చోబెట్టి ఏ పాట బాగుందని రెండు ప్లే చేసి వినిపిస్తే ఈ పాట ఢిల్లీ నుంచి వెళ్ళేదాకనే బాగుంది పెప్పీగా ఉంది అని అందరు అన్నారు. అనేసరికి అయిపోయింది. సో నేను అట్లా. కానీ మీరు సింగర్ గా కొంచెం ఇప్పుడు దూరంగా ఉన్నప్పటికీ కూడా అదే మళ్ళీ దూరంగా లేను, దూరంగా లేరు. నేను అడుగుతానే ఉన్నా పాడుతూనే ఉన్నా ఇది చిన్న చిన్న సినిమాలకి, తర్వాత నేను కంపోజ్ చేసినవి. ఏంటంటే ఒకప్పుడు పాడినని సాంగ్స్ ఇప్పుడు పాడట్లేదు. అయినప్పటికీ సపోజ్ మాస్ మమ్మమ్మాస్ ఆ సాంగ్ అనుకోండి, బిగ్ బాస్ ప్లే అయిన రోజులు ఆ సాంగ్ వస్తూనే ఉంటుంది. సో మీరు కనబడకపోయినా ఎక్కువగా రెగ్యులర్ గా మీరు వినబడుతున్నారు. ఇన్స్టాలో మీరు నంబరు మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్ లో ఈ బ్రేకప్ సాంగ్ ఏది చెలియా చెలియా ఉంటుంది. చెలియా చెలియా గానీ ఓ మనసా, ఓ మనసా ఉండదు. ఇది ఉండి ఇది మళ్ళీ చూస్తే మీకు ఎట్లా అనుకున్నారు మీరు, మిలియన్స్ మిలియన్స్ ఉంటాయి ఇక. అంటే 3.7 మిలియన్, 4 మిలియన్ అంటే నాకు తెలిసి అవన్నీ లెక్కేస్తే కొన్ని అంటే ఓ 10 కోట్ల 20 కోట్ల వ్యూస్ ఉండొచ్చు నాకు మొత్తం లెక్కేస్తే అన్నీ.